నేను కార్లో కూర్చుంటే నా వెంట దినక్కరని వచ్చి స్నేహితుడు అన్న నువ్వు ఇక హరీష్ రావుతో తిరగాలంటే కొంచెం ఫిట్నెస్ పెంచుకోవాలి అన్నాడు నువ్వు బాగా వాకింగ్ చేయాలి కొంచెం బరువు తగ్గాలి అట్లా అయితే తప్ప హరీష్ అన్నతో నీకు నడవరాదు అన్నాడు తర్వాత మళ్ళీ వేదిక దగ్గరికి వస్తున్నా రోజక్క చెప్తున్నది ఏందో సీను పొద్దున ఎట్లా ఉంటాడో సాయంత్రం ప్రోగ్రాములు అన్నీ అయిపోయినాక చూస్తే కూడా మళ్ళీ ముఖం అట్లనే ఉంటుంది అంటున్నాను అదే చిరునవ్వు అదే అలసట లేని మొహం అదే ఓపిక ఎంతమంది వచ్చినా వాళ్ళతో మాట్లాడతాడు ప్రేమగా దగ్గర తీసుకుంటాడు రోజు వేలాది మంది సమస్యల్ని అరుసుకుంటాడు ఎక్కడి నుంచి వచ్చింది కేసీఆర్ అన్నకి ఈ గుణం అంటే అది కేసీఆర్ గారు ఇచ్చిన ప్రేరణ తెలంగాణ ఉద్యమం ఇచ్చిన ట్రైనింగు ఈ రెండింటితోనే హరీష్ అని ఇట్లా తెలంగాణ ఉద్యమం తయారు చేసిన ఒక గొప్ప నాయకత్వానికి ప్రతీక హరీష్ నేను చాలా రోజుల కింద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అనుకుంటా నారాయణరావుపేటకు వచ్చినా అప్పుడు ఎందుకు వచ్చినామంటే మేము మంజీరా రచయితల సంఘం అని మాదొక సాహిత్య సంస్థ దాని పక్షాన వచ్చినాం నారాయణరావుపేటలో అప్పుడు బాగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి కొంచెం ధైర్యం చెప్దాం ఊరికి పోయి అని చెప్పి వచ్చినాం మేము ఆ ఊర్లో ఒక రైతుది దర్వాజా తీసుకొని పోయింది దర్వాజా చెక్కలు తీసుకొని పోయి బ్యాంక్ ఆ ఇంటికి పోయి మేము ఆయనను ఓదార్చినాం మాట్లాడినాం ఊరడించినాం ధైర్యం చెప్పినాం నిజంగా పత్రికలలో రోజొక వార్త ఉంటుండే అప్పుల బాధ తట్టుకోలేక రైతు ఆత్మహత్య అని రైతులు ఇట్లా చచ్చిపోతుంటే అప్పుడున్న ప్రభుత్వం అంటే వాళ్ళు ఎవ్వరు కూడా అప్పుల బాధకు చచ్చిపోతలేరు ఇది ఒక మాస్ హిస్టీరియా వచ్చింది ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నష్టపరిహారం వస్తుందని చెప్పి ఆత్మహత్యకుంటున్నారు అని అంటే కోపంతోనే ఆ రోజు మేము సభలో అన్నాం యాభై వేల కోసమో అరవై వేల కోసమో రైతు ఆత్మహత్య చేసుకుంటాడా మీకే కోటి రూపాయలు ఇస్తాం మీరు ఆత్మహత్య చేసుకుంటారా అని అడిగినాం అప్పుడున్న ప్రభుత్వాన్ని అప్పుడున్న నాయకుల్ని మేము ఒక కోటి రూపాయలు ఇస్తాం మీరు చేసుకుంటారా అని అడిగినాం అప్పుడు అంత దయలేని ప్రభుత్వాలు ఉండే అంత నిర్దాక్షిణ్యమైనటువంటి ప్రభుత్వాలు ఉండే కూచలి అనే ఊర్లో దుర్గయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతు ఆత్మహత్య చేసుకున్న ఫోటోని పెట్టి ఒక పుస్తకం తెచ్చినాం అప్పుడు మేము దగాపడ్డ తెలంగాణ అని ఓ పుస్తకం వచ్చింది ఎక్కడ చూసినా ఈ రైతు ఆత్మహత్యల వార్తలు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఎంత దుఃఖం ఉంటుండే అంటే ఆ కుటుంబం ఓ యాభై వేల పరిహారం కోసం ఎక్కే గడప దిగే గడప మండల మండలాఫీసుల చుట్టూ తిరిగి ఈ మనిషి దగ్గరికి పోయి ఆ మనిషి దగ్గరికి పోయి నాయకుల దగ్గరికి పోయి ఆఫీసర్ల దగ్గరికి పోయి కాళ్ల మీద పడి ఏడ్చినా కూడా ఒక రూపాయి ఇచ్చిన దిక్కుండేది కాదు తెలంగాణ ఉద్యమంలో ఒక ఛానల్ రైతుల ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలతోని దశాదిశాను పెట్టిన వాళ్ళు పెట్టి వీళ్ళకి పరిహారం ఇవ్వండి అని అడిగిన కానీ ఎవరు పట్టించుకున్న పాపాన బోలే కూడా వచ్చేవి కావు ఉండకపోవు రైతుల మొహాలలో తెలివి ఉండకపోవు తెలంగాణ వస్తే తో నీళ్ళు వస్తాయని నేను ఒక దగ్గర చెప్తుంటే ఆయన ఆయన లేచి గోంగడు దులుపుకొని మాస్గా అవి రావు పోవు అనుకుంటూ పోయింటాయన మీరు చెప్తూనే ఉంటారు ఇట్లా వినడు రావాలి అన్నాడు ఆయన దుఃఖంతోనే వెళ్ళిపోయాడు కరీంనగర్ ఉప ఎన్నిక వచ్చింది కేసీఆర్ గారు రాజీనామా చేసిండ్రు ఎక్కడ తెలంగాణ అని ఒక నాయకుడు అంటే కేసీఆర్ గారు రాజీనామా చేసిండ్రు తెలంగాణ ఉన్నదని నిరూపిస్తా అని చెప్పి తన ఎంపీ స్థానానికి రాజీనామా చేసిండ్రు రాజీనామా చేస్తే అప్పుడు నేను ప్రచారంలో పోతున్నా గంభీర్రావుపేట దగ్గర లింగంపల్లి అని ఊరు ఆ ఊర్లో మాట్లాడటందుకు పోయిన అప్పుడు కేసీఆర్ గారి మీద నిలబడ్డ నాయకుడు ఏమన్నాడంటే అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆ రాజశేఖర రెడ్డి ఏమో మనకు నీళ్లు రాణిస్తలేడు జలయజ్ఞం అనే పేరు పెట్టి ఆయన ఉన్న నీళ్ళని రాయలసీమకు మళ్ళీ ఇస్తున్నాడు తెలంగాణకు నీళ్ళు ఇచ్చింది లేదు పేరుకు మాత్రం ఇక్కడ శిలాఫలకాలు పెట్టి దానికి ముందు కాంట్రాక్టర్లకైతే అడ్వాన్సులు ఇచ్చేసి పని మాత్రం జరగలే చుక్క నీళ్ళు రాలే ఆ పరిస్థితి ఉన్నది మనం అంతా ఏడుస్తున్నాం దుఃఖపడుతున్నప్పుడు రెండే మార్గాలు ఉంటుంది తెలంగాణ వాళ్ళ దగ్గర ఒకటి తుపాకీ పట్టుకొని అన్నలల్ల కలవాలి రేకుంటే ఊరేసుకొని చచ్చిపోవాలి ఈ రెండే మార్గాలు ఎంతమంది బిడ్డలు చచ్చిపోయారు నారాయణరావుపేటలో నక్సలైట్లల్లోకి పోయి ఎన్కౌంటర్ల పేరిట ఎంతోమందిని చంపేశారు ఈ ఊరు ఎంతమందిని బలిదానం ఇచ్చింది ఈ పిల్లలు ఎందుకు ఇట్లయితున్నారు ఎందుకు ఇట్లా తుపాకీ పట్టుకొని పోతున్నారు ఏం జరగాలే ఇక్కడ వ్యవసాయాలు బాగుపడాలన్నా చేయాలనా ఏ రకంగా శాంతి వస్తుంది అని అప్పుడున్న ప్రభుత్వాలు ఆలోచించలే మాకు ఒక కిషన్ అని ఒక కవిని ఆయన రాసిండు ఒక కవిత రాసిండు అయ్యా మేము నీళ్ళు ఎప్పుడు వస్తాయని అడగం మా ఊరికి బడెప్పుడు అని అడగం మా ఊరికి మన హాస్పిటల్ ఎప్పుడు కడతారని అడిగాం పోలీస్ వ్యాన్ ఎప్పుడు వస్తుందో చెప్పండి ఆ వచ్చినప్పుడు దొరకకుండా మేము ఎక్కడన్నా దాక్కుంటామని ఆయన ఒక కవిత రాసింది అంత దుఃఖం ఉండే అరే ఎందుకు ఇట్లున్నారు ఈ ఊళ్ళో ఎట్లా బాగుపడాలి ఏం చేస్తే ఈ యువకులు ఈ మార్గం నుంచి పక్కకు వస్తారు అని ఆలోచించకుండా సంపేస్తా అయిపోయాయని చెప్పి సంపేసిరు తప్ప దీన్ని బాగుపరిచే దీన్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచన వాళ్ళు చేయలే అటువంటి దుఃఖం ఉన్నది నేను కరీంనగర్లో ఆ ఉప ఎన్నికలలో తిరుగుతుంటే అప్పుడు నిలబడ్డ నాయకుడు ఏమన్నాడంటే రాజశేఖర రెడ్డి తెలంగాణలో ఉడితే ఎంత బాగుండు అన్నాడు నాకు చాలా బాధ అయింది కోపం వచ్చింది తెలంగాణ రాకుండా అడ్డం పడుతున్న రాజశేఖర రెడ్డి మీద మనమంతనే యుద్ధం చేస్తుంటే ఆయన ఏమన్నాడంటే రాజశేఖర రెడ్డి తెలంగాణలో ఉడితే ఎంత బాగుండు అన్నాడు ఆ రోజు నేను ఏ లింగంపల్లిని అయితే మాట్లాడుతున్నానో అక్కడ ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఆ ఊర్లో నేను మాట్లాడుకుంటూ మనమేమో ఇట్లా ఆత్మహత్య చేసుకుంటున్నాం ఇంత అన్యాయం అయిపోతున్నాం ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాం కదా ఇక మనులనే ఇవాళ రైతు చనిపోయింది కదా మరి ఈయనేమో ఇట్లా అంటున్నాడు తెలంగాణ పుట్టినాడేవాడైనా బతికి బయటపడే బట్టగట్టే అవకాశం ఉన్నదా ఇగో ఈ నాయకుడు ఏమో ఇట్లా అంటున్నాడు నిజంగా రాజశేఖర రెడ్డి తెలంగాణలో ఉడితే ఏమైతుండే అన్న నేను అనంగా ముందట ఒక రైతున్నాడు ఆయన ఏమన్నాడంటే ఆ వాడేం బతికి నా సార్ వాడికి ఇట్లా ఉరి పోసుక అన్నాడు ఆయన రాజశేఖర రెడ్డి ఇక్కడ పుట్టినా వాడే ముఖ్యమంత్రి కాకపో ఉరి పోసుకొని సత్తుండే అన్నాడు అంత దుఃఖం రైతుల గుండెల్లో నిండి ఉండే తెలంగాణ రాగానే కేసీఆర్ గారు క్యాబినెట్లో అనేక సంక్షేమ పథకాలు మొట్టమొదటి ప్రకటించారు అప్పుడు కొంతమంది అన్నారు అన్ని పథకాలు ఒక్కసారి ఎందుకు సార్ మెల్లమెల్లగా మొదలు పెన్షన్లు ఇగో ముసలోళ్ళవి పెంచుదాం తర్వాత అదొక ఆరు నెలలు ప్రచారం చేసిన తర్వాత వికలాంగులై పెంచుదాం ఆ తర్వాత మళ్ళీ అదో ఆరు నెలలు ప్రచారం చేసిన తర్వాత ఇంకొకరికి ఇద్దాం ఇట్లా చేద్దాం కానీ మనం అన్ని ఒక్కసారి ఇస్తే ఎట్లా సార్ అని అంటే ఏమన్నారంటే మనకు ముందు ప్రజలకు వెంటనే సహాయం అందడం ముఖ్యం వాళ్ళ దుఃఖం తీరడం ముఖ్యం ఎలక్షన్లు ఓట్లు కాదు ముఖ్యం అని చెప్పింది కేసీఆర్ సార్ ఆయన ఎప్పుడు ఆలోచించినా అట్లే ఆలోచిస్తాడు చాలాసార్లు ఇంకా మనం అడ్రస్ చేయాల్సిన పేదలు ఎవరు ఇంకా ఏ సమూహానికి సహాయం అందాలి అని ఆలోచిస్తాడు సారు ఆయన వచ్చి రాగానే అప్పుడు మనం ప్రభుత్వంలోకి రాగానే రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే కూడా ఓ ఇంతెత్తు విరుచుకపడ్డరు ఏం కేసీఆర్ మరి ఆత్మహత్యలు జరుగుతున్నాయి నువ్వు ఏం చేస్తలేవేందని కానీ సార్ అప్పుడు ఆలోచించింది ఏంటంటే ఏదో అరకొర చర్యలు కాదు చేస్తే ఏదన్నా సమస్య సమూలంగా పరిష్కారం అంటే చేయాలి అని ఆలోచన చేసి మూడు నాలుగు కోణాలలో మొదలుపెట్టిండు ఒకటి చెరువుల్ని బాగు చేసిండు ఇవాళ నాకు నిజంగా కూడా ఇటు వస్తున్నంతసేపు పచ్చ కనబడుతున్నది నేలంతా కూడా నేను ప్రతి చోట చెప్తున్నా మేము అమరుల పాట పాడినాం ఏమని పాడినామంటే వరి మొలకల జోహార్ అన్నారు ఎక్కడ చూసినా వరి పొలాలు కనబడుతున్నాయి నిజంగా అమరుల కోసం పాట ఏమని రాసినామో ఎట్లా జోహార్లు అర్పించాలని కోరుకున్నామో ఇవాళ తెలంగాణ అదేవిధంగా అంత గొప్పగా తెలంగాణ అమరులకు అర్పిస్తున్నది ఇవాళ అమరుల కలలే చెరువుల అలలవుతున్నాయి అలుగెళ్ళుతున్న ఎండకాలం కూడా చెరువులు అని చెప్పి అటువంటి ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఒక గొప్ప మార్పును ఇవాళ తెలంగాణ చూస్తున్నది ఇవాళ తెలంగాణ గ్రామాలలో ఒక కళ వచ్చింది రైతుకు ధైర్యం వచ్చింది రైతులో ధీమా వచ్చింది రైతు ఇవాళ దర్జాగా ఉన్నాడు తల ఎత్తుకొని ఉన్నాడు ఇవాళ రైతు గుండెల్లో ధైర్యం ఉంది రాజ్యం నా వైపు నిలబడుతుంది ప్రభుత్వం నాకు అండగా నిలబడుతుంది అనేటువంటి విశ్వాసం ఇవాళ రైతులో ఉంది ఇది తెలంగాణ రాకముందు లేదు ఈ ప్రభుత్వం నాది నా కోసం నిలబడుతుంది అనే విశ్వాసం ఆనాడు లేదు ఇవాళ ఉన్నది మోడీ గారు అప్పుడప్పుడు అంటుంటారు నాది యాభై ఆరు ఇంచుల ఛాతీ అంటాడు ఆయన చప్పని ఇంచుక హై అంటాడు మీది యాభై ఆరు ఇంచుల ఛాతీ కానీ మోదీ గారు ఆ ఛాతిలో పిడికినంత గుండె కూడా ఉండాలి యాభై ఆరు ఇంచుల ఛాతీ ఉండగా సరిపోదు గుండె కూడా ఉండాలి కదా ఆ గుండె పేదల కోసం కొట్టుకోవాలి కదా ఇవాళ రైతుల కోసం రైతు దుఃఖాన్ని నివారించ ధైర్యం నింపడం కోసం ఒకవైపు చెరువులు బాగు చేసుకుంటూ ఒకవైపు ప్రాజెక్టులు కట్టుకుంటూ ఎక్కడి కాళేశ్వరం ఎక్కడి సిద్దిపేట ఇక్కడికి వాళ్ళ రంగనాయక సాగరం నిర్మించి ప్రతి పొలానికి నీళ్ళు వచ్చేటట్టు చేసి వాగులు పొంగి పొరలేటట్టు చేసి మత్తడి దుంకేటట్టు చేసిన ఇంత దృశ్యాన్ని ఆవిష్కరించడానికి ఎంత మదన ఎంత కష్టపడ్డరు ఎంత పని చేస్తే ఇది జరిగింది ఎంతమందిని సమన్వయం చేస్తే ఇది జరిగింది దీని వెనక మామూలుగా ఉట్టికే అయిపోతుందా భీం పట్టణంగా తెల్లారో ఒక రంగనాయక సాగరం తయారవుతుందా ఎంతో కష్టపడి ఇవాళ అదే పదే పదే కేసీఆర్ గారు అడుగుతుంటారు హరీష్ అని అడుగుతుంటాడు మోదీ గారు ప్రజల జీవితాల్లో మార్పు వచ్చేటువంటి ఒక్క మంచి పని చెప్పండి ఇవాళ భారతదేశ ప్రజల జీవితాల్లో ఒక గొప్ప మార్పు తెచ్చినా గొప్ప పరివర్తన తెచ్చినా ఒక్క పథకం మోదీ గారిది చెప్తారా బీజేపీ వాళ్ళు తీసుకొచ్చింది చెప్తారా ఇదిగో ఈ పథకం తెచ్చిండ్రు పేదరికం తగ్గింది ఇగో ఈ పథకం తెచ్చిండ్రు ఆదివాసీల బాధ తీరింది ఇగో ఈ పథకం తెచ్చిండ్రు దళితులకు మేలైంది ఇగో ఈ పథకం తెచ్చిండ్రు మహిళలకు గొప్ప ఊరట లభించింది అని ఒక్క పథకం చెప్తారా పరిస్థితి లేదు ఆయన గుండె దళితుల కోసం కొట్టుకుంటలేదు ఆయన గుండె మహిళల లేదు ఆయన గుండె నిరుద్యోగుల కోసం కొట్టుకుంటలేదు ఆయన గుండె కార్పొరేట్ పెట్టుబడిదారుల కోసం కొట్టుకుంటున్నది మోదీ గారి గుండె ఆయన గుండె చప్పుడు ఎవరంటే ఆదాని ఆయన గుండె చప్పుడు ఎవరంటే అంబానీ ఆయన గుండె చప్పుడు ఎవరంటే దేశం దాటిపోతున్నారు కదా బ్యాంకుల్ని లూఠీ చేసి ఇవాళ బ్యాంకుల మీద నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది బ్యాంకుల్ని లూఠీ చేసి దేశాలు దాటిపోతున్నారు ఆయన పేరు ఎదురు ఉన్నది మహిం చౌక్సా ఏదో పేరు ఆయన దాదాపు పదమూడు పద్నాలుగు వేల కోట్లు బ్యాంకులను ప్రపంచంలో ఉండే పోలీసులు ఈయనను దొరకబట్టాలని ఒక నోటీస్ ఇచ్చిరు రెడ్ కార్నర్ నోటీస్ అంటారు ఆ నోటీస్ ఇస్తే ఆయన తప్పించక తిరుగుతున్నాడు మరి ఏమైందో ఏమో కానీ మన ప్ర భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈయన అసు ఈయన అటువంటి పనులు చేయలేదు మంచోడు ఈయన ఏమనొద్దు అంటే ఇవాళ ప్రపంచ పోలీసులు ఆయనను పట్టించుకుంటలేరు విడిచిపెట్టిరు అంటే ఎవరు దిక్కున్నాడు అన్నట్టు పద్నాలుగు వేల కోట్లు లూటీ చేసిపోయిన బందిపోటు ఈయన ఏం చేయలేదు ఈయన ఏ దోపిడీ చేయలేదని ఈ ప్రభుత్వం సర్టిఫికెట్ ఇచ్చింది అదే రైతులకిమ్మంటే పేదలకిమ్మంటే యాసంగిలో మా కొనవయ్యా అంటే ఏ రేవడి అంట మీరు సోమరిపోతుల్ని చేస్తున్నారు మీరు ఇట్లా పెన్షన్లు ఇచ్చి రెండు వేల పదహారు రూపాయల ముసలోళ్ళకిచ్చి మూడు వేల రూపాయలు కాలజాయి వసతి లేని వాళ్ళకి ఇచ్చి మీరు సోమైపోతుల్ని చేస్తున్నారు ప్రజల్ని ఇట్లా ఇవ్వద్దు ఇది తప్పు అని మాట్లాడతాడు ఆయన ఇవి ఉండనే కూడా దాన్ని మాట్లాడతాడు ఒక్కనాడు కూడా పేదల వైపు నిలబడలేదు మోడీ అనగానే మనకి ఏం యాదికి వస్తుంది పెద్ద నోట్ల రద్దు ఎందుకు చేసిండో ఎవరు అయ్యేకర్థం అవుతలేదు ఇప్పటి వరకు ఎందుకు రద్దు చేసిండు పెద్ద నోట్లు ఉండొద్దు అన్నాడు వెయ్యి రూపాయల నోట్లు అన్నాడు నిజమే కదా అనుకున్నాం రెండు వేల రూపాయల నోట్లు తెచ్చిండు అంతకంటే పెద్ద నోటా చిన్న నోట అది వెయ్యి కంటే పెద్దది అవుతుందా రెండు వేల అవుతుందా రెండు వేల నోట్ వస్తే బ్లాక్ మనీ దాచి పెట్టుకున్నాడు ఈజీ అవుతుందా అవుతుందా ఇంకా ఈజీ అయిపోయింది కదా ఇంకా దోపిడీదారులకు నయమైపోయింది కదా రెండు వేల రూపాయల నోటు తెచ్చిండు ఆయన దాని ఆ పెద్ద నోట్ల రద్దెందుకు చేసిండో అర్థం కాదు మనం అయ్యో అన్నమో రామచంద్ర ఆయన మాట్లాడుతుంటే ఆయన మతము మతము అని మాట్లాడుతుంటాడు నిజంగా రాముడు ఎంత గొప్పవాడు తండ్రి ఏమన్నాడంటే నీకు రాజ్యం వద్దు బిడ్డ అడవిలకు అన్నాడు అంటే తండ్రి మాట కోసం అడివి అడివికి పోయిండు రాజ్యాన్ని పెట్టి రాముడు రాజ్యాన్ని విడిచిపెట్టి అడివికి పోయిన రాముని పేరు చెప్పుకొని రాజ్యానికి వస్తున్నాడు మోడీ ఆయన ఏమో రాజ్యాన్ని విడిచిపెట్టుకున్నాడు తండ్రి మాట కోసం ఈయన మాత్రం రాముని పేరు చెప్పి రాజ్యంలో నిలబడతా అంటాడు ఆత్మారాముని చూడడు ఆకలి రాముణ్ణి తగ్గించడు ప్రజల ఆకలి చూడడు మతం చిచ్చు పెట్టడం తప్ప అట్లనే పెద్దల మాటలు గౌరవించిండు రాముడు పెద్దలంటే చాలా వినయం రామునికి కానీ తనకంటే పెద్దలు ఎవరైతే ఉన్నారో మీరు ఒక వీడియో చూసి గుర్తుంటుంది నరేంద్ర మోడీది అద్వాని అని ఉంటాడు బీజేపీలో చాలా పెద్ద మనిషి ఆయన పాపం సరే ఆ పార్టీ ఆ సిద్ధాంతం ఏమైనా ఉండదు కానీ ఆ సిద్ధాంతం కోసం గట్టిగా పనిచేసిండు ఆయన ఆయన అంత పెద్దోడు మోడీ వస్తే లేచి నిలబడి దండం పెడితే ఆయనకు మల్లదండం పెట్టకుండా పోయిండు మోడీ ఇక పెద్దల పట్ల ఆయన వినయం ఎంత గొప్పదంటే అంత గొప్పది మోడీజీ మీరు పేద ప్రజల వైపు నిలబడాలి కదా పేద ప్రజల దుఃఖాన్ని తీర్చాలి ఆ దుఃఖం తీర్చే ఒక్క పథకం లేదు ఒక్క ఆలోచన లేదు ఉన్న వ్యవసాయాన్ని కార్పొరేట్ చేయాలి వాళ్ళకు వ్యవసాయం అంటే ఒక వ్యాపారంతో సమానం ఉన్న మార్కెట్లు తీసేస్తా అన్నాడు నల్ల చట్టాలు తెచ్చిండు వద్దని రైతులు రోడ్డు మీద పడి సంవత్సరాల కొద్ది ధర్నాలు చేసి ఏడు వందల మంది రైతులు చచ్చిపోతే ఎలక్షన్లు వచ్చినాయని క్షమాపణలు చెప్పిండు తప్ప ఇవాల్టికి కూడా మద్దతు ధరకు చట్టబద్ధత అనేది మోడీ ఇవ్వనే లేదు ఏం చేసిండో చెప్పండి నరేంద్ర మోడీ ఏం ఉద్ధరించిండో చెప్పండి ఏ పేద ప్రజల కన్నీరు దుడిచిండో చెప్పండి అనే గంటల కొద్ది చెప్పొచ్చు వాళ్ళ ప్రతి కార్యకర్త చెప్తున్నాడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలు ఎట్లా అక్కున చేర్చుకున్నదో నిన్నటికి నిన్న సారు గృహలక్ష్మి అనే పథకం పెట్టుకుంటూ చెప్పిండు ఇంటి జాగా ఉంటే మూడు లక్షల రూపాయలు ఇస్తాం కదా అవి ఆ ఇంటి ఆ ఇంటి ఇల్లాలి పేరు మీదే ఇయ్యాలి అన్నాడు లక్ష్మి అని పేరు పెట్టిండు కొంచెం కేసీఆర్ గారు స్త్రీ ప్రక్షపాతి ఆయన ఆయన జరా ఎందుకు ఆయన ఏమంటాడంటే ఆయన ఆయనతో నాశనం చేస్తారా ఏమైనా పైసలు ఇస్తే ఆడవాళ్ళు అయితే కాపాయం చేస్తారు కాపాడతారు దళిత బంధు ఇచ్చినా ఇంటి ఆడామి పేరు మీద ఇవ్వాలంటాడు లేదు గృహలక్ష్మి ఇచ్చినా అంతే కళ్యాణ లక్ష్మి ఇచ్చినా అంతే కేసీఆర్ కిట్టు కేసీఆర్ కిట్టు పథకం పెట్టేటప్పుడు సార్ చెప్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి గర్భవతులైన స్త్రీలరు ఆ సమయంలో వాళ్ళు పనిచేయకుండా వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత కానీ వాళ్ళ లోకంలో పేదరికం ఉన్నది దేశంలో పేదరికం పేదరికం కారణంగా గర్భవతి అయిన స్త్రీ కూడా పనిచేస్తుంటుంది చేస్తుంటది పోతుంటుంది నాలికి తట్టం వస్తుంటుంది అది సమాజానికి తలవంపులు ఆ పరిస్థితి అట్లా ఉండొద్దు కనుక గర్భవతి అయినటువంటి స్త్రీకి ఒక పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి ఆమె కోల్పోయిన కూలీని ప్రభుత్వమే కట్టియాలి అని ఆలోచించండు కేసీఆర్ ఇంత మానవీయంగా ఎవరు ఆలోచించరో చెప్పండి ఇంత మానవత్వంతో ఎవరు ఆలోచించు ఇటువంటి పథకం ఒక్కటి ఉన్నదా మేమే ఇస్తున్నామా సెంట్రల్ గవర్నమెంట్ పైసలే అంటారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి మన వాటా మనకు రావాలి మనం పంచుకుంటూ రావా హక్కున్నానికి పంచుకుంటారావా గట్లనే వస్తున్నాయి తప్ప ఎక్కువేం మనకి ఇస్తలేడు మనం కడుతున్నాం బోలేడంత పన్నులు అంతకంటే ఎక్కువ కడుతున్నాం మనకి ఇచ్చేదానికంటే కానీ మరి కేంద్రమే ఇస్తుంది అంటే మరి బయటి రాష్ట్రాలలో కూడా ఇటువంటి పథకాలు ఉండాలి కదా కేసీఆర్ కిట్ట పథకం ఉండాలి కదా లేదు బలహీనంగా ఉంటున్నారు గర్భవతులైనటువంటి స్త్రీలు వాళ్ళకు బలవర్ధక ఆహారం ఇవ్వాలంటే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అని పెట్టింది న్యూట్రిషన్ ఇచ్చి మంచి విటమిన్లు కలిగిన భోజనం మంచి బలవర్ధకమైన ప్రోటీన్లు ఉండేటువంటి ఆహారం వాళ్ళకి అందియాలని చెప్పి కేసీఆర్ కిట్టిస్తున్నాడు ఇంత మానవీయంగా స్త్రీల గురించి ఆలోచించినాడు అందుకే ఒక పాట రాసిన మానవత కుమారు పేరు కేసీఆర్ సారు మళ్ళ రావాలి మనసు గల్ల సర్కారు పసిపిల్లల నుండి దాకా ఇంటిని ఆదుకుండు పెద్ద కొడుకు తీరు మానవత కుమారు పేరు ఆరు సారు మళ్ళ గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు మానవత్వానికి పర్యాయ పదంలాగా ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం నిలబడ్డది పేదల వైపు యాభై ఆరేళ్లలో జరిగిన దుర్మార్గాన్ని ఈ పదేళ్లలో పరిష్కరించింది టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పదేళ్లలో యాభై ఆరేళ్లలో జరిగిన అన్యాయాన్ని పరిష్కరించింది ఇంకో పదేళ్ళు ఈ పరిపాలన కొనసాగాల్సిందే బీఆర్ఎస్ ఉండాల్సిందే ఇప్పుడే హరీష్ అన్నతో ఒక మాట అన్నా కేసీఆర్ సారు కార్యకర్తల మెడలో గులాబీ కండువా వేస్తున్నాడు భూమి తల్లి ఆకుపచ్చని రంగున్న వస్త్రం వేస్తున్నాడు అన్నా వాళ్ళు ఎక్కడ చూసినా ఆకుపచ్చగా కనబడుతున్నది కదా భూమి తల్లికి ఆకుపచ్చని వస్త్రం ఇస్తున్నాడు మీ మెడలో గులాబీ కండువా వేస్తున్నాడు ఈ భూమి ఇంత ఆకుపచ్చగా ఉండాలని ఈ పేద బిడ్డలు సంత ఉండాలని వలస పోయిన బిడ్డలు ఉన్న ఊళ్ళల్లో ఇట్లే సుఖంగా ఉండాలని పాలమూరు బిడ్డలు వలసలు పోయే దుఃఖం రావద్దని తెలంగాణ ఏ పాటలు అయితే పాడుకున్నామో గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలి పచ్చని మాగాణాల్లో శాంతుల తెలంగాణ సుభిక్ష అని పాడుకున్న ఆ కలను నిజం చేస్తున్న ఈ ప్రభుత్వం మరొక పదేళ్ళ నుండి తెలంగాణ పేదల కష్టాలు తీర్చడానికి పేదరిక నిర్మూలన కోసం సంపూర్ణమైన